పశ్చిమ గోదావరి జిల్లా పాలకలలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు యజమాని తలపై రాయితో కొట్టి చంపాడు అద్దెకున్న వ్యక్తి. పాలకొలు పట్టణం ముచ్చర్లవారి వీధిలో ఉండే వంగారాం ప్రసాద్ ఇంట్లో ఏడాది కాలంగా అడప వెంకటేశ్వరరావు కుటుంబం అద్దెకు ఉంటుంది. చిన్నకొండయ్య 2 నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. సోమవారం రాత్రి ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకుంటున్న చిన్నకొండయ్యను ఇంటి యజమాని వంగారాం ప్రసాద్ అద్దె చెల్లించమని అడిగాడు. 2 నెలలుగా అద్దె ఇవ్వలేదని వెంటనే చెల్లించాలంటూ నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి లోనై అడప చిన్నకొండయ్య యజమాని వంగారాం ప్రసాద్ ను సోమవారం అర్ధరాత్రి సమయంలో సిమెంట్ రాయితో మొహంపై తలపైన బలంగా మోది తీవ్రంగా గాయపరిచాడు. దీంతో యజమాని రాంప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసు విషయమై పాలకొల్లు సీఐ సిహెచ్ ఆంజనేయులు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. పాలకొల్లు పట్టణం ముచ్చర్లవారి వీధి నందు వంగా రాంప్రసాద్ అనే వ్యక్తికి ఒక అంతస్తు బిల్డింగ్ కలదు. సదరు బిల్డింగ్ కింది పోర్షన్లో అడప వెంకటేశ్వరరావు అనే చిన్నకొండయ్యకు సుమారు 6 సంవత్సరముల క్రితం అద్దెకి ఇచ్చినాడు. అతను అద్దె సరిగా చెల్లించడం లేదని ఇల్లు ఖాళీ చేయమని మృతుడు రాంప్రసాద్ అడగగా గత రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో రాంప్రసాద్ను సిమెంట్ రాయితో మొహం మీద బలంగా మోదటం వలన ముఖభాగానికి బలమైన రక్తగాయాలు అయ్యి అక్కడికక్కడే రాంప్రసాద్ చనిపోవడం జరిగింది. అడప వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందం పంపిస్తుంది.